ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పేర్ని నాని స్పందించారు. కోటంరెడ్డిది ఫోన్ ట్యాపింగ్ కాదు, రికార్డింగ్ అని ఆయన తెలిపారు. వీడియోతో పాటు టెక్స్ట్ మెసేజ్ కూడా ఉందన్నారు. తన వాట్సాప్ కాల్ డేటా అంతా మీడియా ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. కోటంరెడ్డి ఫోన్ను ఆయన మిత్రుడు రికార్డ్ చేశాడు, దానిని ట్యాపింగ్ చేశారంటూ ప్రచారం చేస్తున్నారని ఆయన వివరించారు. డిసెంబర్ 25న చంద్రబాబుతో కోటంరెడ్డి కలిశారు. అంతకుముందు నుంచే లోకేష్తో టచ్లో ఉన్నారని అన్నారు. జగన్ మళ్లీ సీఎం కావాలని కోరుకుంటే లోకేష్తో ఎందుకు టచ్లో ఉంటారని ఆయన ప్రశ్నించారు. డైరెక్ట్గా రామశివారెడ్డి అని చెప్పని నెల్లూరు కాంట్రాక్టర్ గారు, వైసీపీ అభిమాని, ఈయనకి అత్యంత సన్నిహితుడు, అతను రికార్డ్ చేసి బయటికి పంపించాడు అనేది ప్రపంచం, నెల్లూరు జిల్లాలో వైసీపీ పార్టీ అంతా చెప్తుంది, అందరి దగ్గర ఉన్నాయి రికార్డింగ్ అని చెప్పని. మరి సహజంగా అధికారులు చెప్తారు కదా, ఉన్నప్పుడు ఎవరిని ఉంటే పార్టీ తరఫున అధికారుల తరఫున ఎవరో ఒకళ్ళు ఆ సంబంధిత శాఖ సంబంధించిన వాళ్ళు చెప్తారు, బాబు చూసుకో ఇదేదో నీ మీద చెడుగా తిరుగుతుంది చూసుకోమని చెప్తారు, చెప్పరా? దాంట్లో తప్పేముంది? ఎమ్మెల్యేల మీద నిఘా ఎందుకు ఉంటుంది? ఎమ్మెల్యేల మీద నిజంగా నిఘా ఉండుంటే, లెక్క అయితే నిజంగా నిఘా ఉండి మీ మీద అంత మీద ఉండుంటే, జగన్మోహన్ రెడ్డి గారికి కోటమ్మరెడ్డి మీద విపరీతమైనటువంటి ప్రేమ ఉంది కాబట్టి నాలాంటి వాళ్ళు చాలామంది సార్ ఈయన తేడాగా ఉన్నాడని చెప్తున్నా కూడా ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. మీ అంతరాత్మ మీరు ప్రశ్నించుకోమని చెప్పానని నేను అడుగుతున్నాను. ఆయనే మీ ద్వారా అడుగుతున్నాను, ఆయనే చెప్పమని చెప్పండి. టీడీపీ వాళ్ళు చెప్తున్నారు, టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది శాసనసభ్యులు మాట్లాడుతున్నారు, దాంట్లో ఉన్నటువంటి మాజీ మంత్రులు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఓరి పిచ్చోళ్ళారా అని డిసెంబర్ 25వ తారీఖున బ్లూ కలర్ బెంజీ ఒక కారు వేసుకుని వచ్చి చంద్రబాబు ఇంటికి వచ్చి